విశాఖ స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవడమే తన లక్ష్యమని మాజీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఉద్యమానికి ఒక ట్రిగర్ కావాలని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని తెలిపారు. ముఖ్యమంత్రి నుంచి ఎలాంటి సహకారం అందలేదని, వైసీపీకి అత్యధిక ఎంపీల బలం ఉన్నప్పటికీ స్టీల్ ప్లాంట్ విషయంలో ఏమీ చేయలేకపోయారని మండిపడ్డారు. ఈరోజు కేవలం 13,000 మంది మాత్రమే పనిచేస్తూ ఉన్నారు. దీనికి కారణం కేంద్ర ప్రభుత్వం నూతన నియామకాలు లేకుండా మోకాలు అడ్డుతూ ఉంది. ఈ రాష్ట్రంలో వేలాది మంది యువకులు డిగ్రీలు పట్టుకొని ఉద్యోగాలు లేక రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. అదే సందర్భంలో పూర్తిసారి ఉత్పత్తి చేయడానికి మ్యాన్ పవర్ లేక స్టీల్ ప్లాంట్ ఇబ్బంది పడుతూ ఉంది. ఎందుకు ఈ ప్రభుత్వం మోకాలు అడ్డుతూ ఉంది? యువకులకు ఉద్యోగాలు రావడం ఇష్టం లేదా? ఖాళీగా ఉన్నాయని చెప్పేసి 5,800 ఉద్యోగాలు పార్లమెంట్లో మీరే ప్రకటించారు. ఆ ఉద్యోగాలు నింపాలని ఒక పక్క మీరు కొట్లాడుతూ ఉంటే, 8,500 నిర్వాసిత ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి కొట్లాడుతూ ఉంటే, రెండో పక్క ఒక 30 మందిని వివిధ కారణాలు చూపించి టెర్మినేట్ చేయడం కోసం లెటర్లు ఇష్యూ చేస్తూ ఉన్నారు. వివిధ కారణాలు చూపించి ఇంకో 100 మంది ఛార్జీలు ఇవ్వబోతూ ఉన్నారు. ఈ కక్షణ సాధ్యం చర్య కాదని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి చర్యల్ని ఈ ప్రభుత్వాలు వెంటాడాలని చెప్పేసి వెంటనే పార్లమెంట్లో మీరు ప్రకటించినటువంటి 5,800 ఉద్యోగాలను నింపాలని చెప్పేసి, తద్వారా స్టీల్ ప్లాంట్ పూర్తిసారి ఉత్పత్తి రావడం కోసం, తద్వారా 50,000 కోట్ల టర్న్ ఓవర్ పోయేదాని కోసం, ఆ టర్న్ ఓవర్ పెరగడం ద్వారా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి 1,000 కోట్ల రూపాయల పనులు వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఇది ఒకదానికి ఒకటి సైక్లిక్ రియాక్షన్ తప్ప ఒకటి కాదు. ఈ స్టీల్ ప్లాంట్ బతకనివ్వండి, యువకులు ఉద్యోగ అవకాశాలు ఇవ్వండి అని చెప్పేసి డిమాండ్ చేస్తాము.